పశ్చిమ గోదావరి జిల్లా లింగంపాలెం మండలం బోగోలు గ్రామంలో పేదలు నిరుపేదలు ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆఫీసును ప్రారంభం చేసిన నక్క సత్యనారాయణ సొసైటీ అధ్యక్షులు కాంతారావు మాట్లాడుతూ, బోగోలు గ్రామంలో 85% నిరుపేదలు ఉన్నారని, వీరందరికీ ఈ సంస్థ ద్వారా అనేక ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కమిటీ కోరికపై జెండాను ఎగరవేయుట పట్టుకొని చూడండి ఒకసారి. నేను నా కోరిక ఎవరన్నంటే, ఒక ఎస్టీ అతను నక్కా సత్యనారాయణ గారి నివాసంలో కోరుతున్నాం అండి. అమెరికా గర్ల్ అయినా, ఆస్ట్రేలియా గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానం గర్ల్ అయినా, అమెరికా గర్ల్ అయినా, ఆస్ట్రేలియా గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానం గర్ల్ అయినా, చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్. స్వతంత్ర భారత్ కి, మహాత్మా గాంధీకి, పేదల సొసైటీకి, నిరుపేదల సొసైటీకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, జే జే సొసైటీ పేదల సొసైటీకి, జే జే సొసైటీ నిరుపేదల సొసైటీకి జే జే కొడుతూ ఉంటాము. అందరం సొసైటీ ఆఫీస్ రిబ్బన్ కట్ చేయట, ఊపించేట. ఇప్పుడు నేను చెప్పేది ముందుంది, ప్రస్తుతానికి ఈ సభ నడిపిస్తున్న వారికి, ఆ సాన్మూర్తి గారికి ఈ ప్రజల తరఫున వందనాలు. సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారైన సత్యనారాయణ గారిని కోరవలసిన కోరుతున్నాం. బాధ్యులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహుదమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనిని ఆగతి పొందడానికి నేను సర్వదా కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవించండి. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకున్నాను. స్వతంత్ర భారత్ కి, మహాత్మా గాంధీకి, పేదల సొసైటీకి, మిని పేదల సొసైటీకి,
ప్రియమైన సోదరులరా, సోదరి సోదరి మండలరా, దేవత యోగులరా, ఈ మహాసభకి చేసిన వారందరికీ, గ్రామ ప్రజలకందరికీ పేరు పేరున నా నమస్కారములు. నేను పడు నిరుపేద మనిషిని. నాకు కావలసిన వారు కూడా పడు నిరుపేద మనుషులే. పడు నిరుపేదలంటే నీడి పండు లాంటి వాళ్ళమే మనము. పైకి చాలా అందంగా ఉంటుంది, కానీ లోపల దొల్లాగి ఉంటుంది. ఏమీ లేదు సంబంధించిన యథార్థమైన 185% భూగోళం ఉన్నారంటే నేను నమ్ముతాను, మీరందరూ నమ్ముతారో లేదో చెప్పండి. 185 కుటుంబాలు మనకు భూగోళ గ్రామంలో నిరుపేదలు కూడా కుటుంబాలు ఉన్నాయో లేదో చెప్పండి. చెప్పాలి, చెప్పాలి. ఈ కుటుంబాలను గవర్నమెంట్ చే, రాష్ట్ర గవర్నమెంట్ చే, కేంద్ర గవర్నమెంట్ చే, రాజకీయ నాయకుల చే, గ్రామ పెద్దల చే, అందరితోనూ ప్రజలకు మేలు చేయాలనే నా కోరిక. ప్రజలకు మేలు చేయాలనేదే నా కోరిక. నేను మొదటి రాజ్యంలో అడుగుపెట్టేటప్పుడు మా భూగోళ త్వరలో ఒక గొప్ప వ్యక్తిని నన్ను పరిచయం చేశారు. ఆ గొప్ప వ్యక్తి రాష్ట్ర నాయకుడు, జిల్లా సింహం, తాలూక పులిబిడ్డ, ఏదనుకుంటే తీర్చేయగల దొంగ వ్యక్తి, హీరో రాజకీయ వ్యాప్త, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో వ్యాప్త, నీతి శిక్షలు పోటీ విద్యాధరరావు గారు. వారు ఆత్మకి శాంతి కాదని మనం అందరం 2 నిమిషాలు లేక మౌనం పాటిద్దాం. తాడేపల్లి కాంతారావు గారు, ఉపాధ్యక్షులు పంది సత్యనారాయణ గారు, కార్యదర్శి పట్టుకోవల వెంకట సత్యనారాయణ గారు, సహాయ కార్యదర్శి తాడేపల్లి సురేష్ కుమార్ గారు, కోశాధికారి దూరి ప్రకాశ్రావు గారు, పమిడికొండ రామారావు గారు, గుజ్జి గారు, పలగాని తులసీరావు గారు, చోడగిరి సౌరయ్య గారు, తాడేపల్లి ఏసయ్య గారు, దాసరి కృష్ణయ్య గారు, భువనగిరి సాంబయ్య గారు, తాడేపల్లి మునికేశ్వరరావు గారు, కర్లపూడి లక్ష్మణరావు గారు, పంది ప్రవీణ్ గారు, నక్కా సత్యనారాయణ గారు, తాడేపల్లి గోతియ గారు, సత్యనపల్లి సత్యనారాయణ గారు, సత్యనపల్లి విజయలక్ష్మి కుమారి గారు, మరిపాడి కనకదుర్గ గారు, పొట్లపల్లి రాములు గారు, తాళ్ళూరి సురేష్ గారు, తాళ్ళూరి ప్రకాశం గారు, అల్లంశెట్టి శ్రీనివాసరావు గారు, అల్లంశెట్టి రమేష్ గారు, కొక్కిరిపాటి రాము గారు. మేజర్ పంచాయతీలు వచ్చని మైనర్ పంచాయతీలో 97 స్థాయిలో ఇప్పటికే జరిగినాయి. ఈ సభ మూర్ఖంగా చెప్తాను నేను. ధర్మాచవరి గ్రామంలో ఎందుకు జరిగింది, భూగల గ్రామంలో కూడా ఇవన్నీ సభలు చేయించాలని సభ మూర్ఖం చెప్తున్నా. పోతే ఈడబ్ల్యూడి ఇంజాలని తెలుగుందో భూమి 56 సంవత్సరాల క్రితం దాని చూసుకుని ఉన్నాయండి. అది పీడబ్ల్యూడి పెట్టారు కాబట్టి చాలా కష్టం అన్న ఎమ్మెల్యే గారు నన్ను కోరారు. నువ్వేమైనా పని చేసి పెట్టడానికి ప్రత్యేక వాయిగట్లోనే కల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి ఇంత కష్టమైనది వాళ్ళకే తెలుసు, రతమాడు గౌరవం తెలుసు, తెలియదు నాకే తెలుసు. నేను కష్టపడ్డాను దాని గురించి. ఏమో విజయదరా గారిని పట్టుకున్నాను, ఆదేవాన్ని పట్టుకున్నాను, వీళ్ళందరితో కూడా నేను చక్కగా పని చేయడం జరిగిందని చెప్తున్నాను. విజయదరా గారి కోరికడిగా నేను అయ్యా కొనసాగుతున్నప్పుడు పెట్టించాలి. 500 పేర్లు నా దగ్గర ఉన్నాయి, 500 పేర్లు నేనే రాసుకొచ్చాను. 500 పేర్లు నేను చేయించున్నాయనంటే అప్పుడు భారతీయులతో చెప్పి విఎస్ఎస్ విద్యార్థులు విఎస్ఎస్ చేయించడం జరిగింది. 500 మందితో ఇంకే ఉండొచ్చు, కొంతమంది తప్పుకుంటే తప్పుకోవచ్చు, నా తప్పు కాదు. ఇకపోతే భూగోళ గ్రామంలో మేము
రోడ్లు అడిగాను నేను ఆయన. పొలాల్లోకి వెళ్తే ఇంకా రైతులకు ఇబ్బందులు కలుగుతుంటే దొంగదారులు ఉంటే బండికి అగ్గిడు కొట్టుకుని వెళ్తున్నాయి. అట్లాగే అడవి తోటలలో కూడా వెళ్తాయి. మేము వెళ్ళి చూస్తే లోయలు లేకుండా లోయలు లోయలు బండి అటు పడుతుంది ఇటు పడుతుంది. మేము చూద్దాం పోయింది. నేను ఒక్కొక్క రోడ్లో 12 గజాలు వెడల్పుని విడగొట్టించాను. నాకు సహకరించారు రైతులు. రైతులు నాకు పూర్తిగా సహకరిస్తేనే నేను 12 గజాలు వెడల్పుని విడగొట్టడం జరిగింది. అందగాలు చేసి మట్టి రోడ్డు పోసి రాయలు పరచడం జరిగింది. 3 రోడ్లు 5 కిలోమీటర్లు ఉన్నాడు. పెద్దలందరికీ మన గుబ్బోగుళ్ళు గ్రామ పెద్దలందరికీ మహిళా సోదరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇది మండలంలోని మనకి పెద్ద గ్రామం, అందరు మన తహసీల్లో పెద్ద విలేజ్, అందరూ కూడా ఐకమత్యంతో ఉండే విలేజ్. దేవుడు ఇక్కడ ఈ గ్రామం, దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ మన దేవుడు బాబా అసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున మనం అంతా కూడా ఎలా ఉన్నామంటే కారణం ఆయన. అంటే తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు జీవితాలకి పునర్జన్మనిచ్చి మన